నిన్నేదో ఆర్ గ్యారెంటీలు అన్నది. ఏముంటాయి కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలు మనకు తెలివయ్యా? కాంగ్రెస్ పార్టీ గిట్ట వచ్చింది అనుకో, ఆరు నెలలకు ఒక సీఎం అయితే వస్తాడు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఆరు నెలలకు ఒక కర్ఫ్యూ హైదరాబాద్ లో వస్తుంది. మీరే ఒక్కసారి ఆలోచించండి, 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా? ఇవాళ ఆడవిల్ల పెళ్లికి 100,000 రూపాయలు ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? ఇవాళ మీ బోర్ల కాడ బాయిల కాడ ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇస్తా అంటే కరెంట్ ఇచ్చిండా లేదా? బిడ్డ కాన్పుకు పోతే సంగారెడ్డిలో మరి మన నారాయణ ఖేడ్ లో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిండా లేదా? వ్యవసాయానికి ఎకరానికి 5,000 రైతు బంద్ అంటే ఇచ్చి చూపిండా లేదా? ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చిండా లేదా? అంటే మాట అంటే కేసీఆర్ది మాట. నిజాంపేట మండలం కావాలన్నారు శంకరంపేటకి వెళ్ళి, మాట ఇచ్చిండు కేసీఆర్ నిజాంపేట మండలం చేసిండు. గా తడకల్ మండలం కావాలని అడిగిండ్రు, కేసీఆర్ మాట ఇచ్చిండు తడకల్ మండలం చేసిండు. నారాయణ ఖేడ్కు ఆర్డీఓ ఆఫీస్ కావాలి, రెవెన్యూ డివిజన్ కావాలంటే మాట ఇచ్చిండు నారాయణ ఖేడ్ను రెవెన్యూ డివిజన్ చేసిండు. నారాయణ ఖేడ్ చిన్న గ్రామ పంచాయతీగా ఉంది, దీన్ని మున్సిపాలిటీ చేయాలని అడిగిండ్రు, మాట ఇచ్చిండు కేసీఆర్ నారాయణ ఖేడ్ను మున్సిపాలిటీ చేసి చూపించిండు. ఇట్లా ఒక్కటి కాదు, ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి అప్పు లేకుండా, మీ చెమట చుక్క కింద పడకుండా ఇవాళ 100 మందిని ఇళ్లలకు దొలిచ్చింది మా భూపాల్ రెడ్డి, మన కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేసినాం. ఇక కాంగ్రెస్ వాడు వచ్చి నేను ఇది ఇస్తా అది ఇస్తా అరచేతుల వైంకుంఠం చూపిస్తా అని అబద్ధాలు ఆడుతుండు. నీది ఇచ్చిన ముఖమైతే ముందు కర్ణాటకలి, ఈ బార్డర్ మీద నీ గవర్నమెంటే ఉంది కదా, మీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. ఇవాళ కర్ణాటకలో పోతే మా అక్క చెల్లెలకు చుట్టాలు ఉంటారు అక్కడ, ఆడ పింఛన్ ఎంత? 600 రూపాయలు. మనదెంత? 2,000. మరి ఆడ 600 ఇచ్చి వాడు ఇంకా ఇక్కడ 4,000 ఇస్తా అంటే నమ్మత్తదా? అంటే ఏంది, ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప కథ కాంగ్రెస్ వాళ్ళది. గద్దెను ఎక్కదాకా ఏదన్నా అబద్ధాలు ఆడతారు. ఇప్పుడు ఆడ కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే, పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటల కరెంట్ వస్తుంది. వ్యవసాయానికి కరెంటు లేదు, పింఛన్ 600, వికలాంగులకు 1,000 రూపాయలు, రైతు బంధు 10,000 లేనే లేదు. ఇక ఆడనట చేయరట, ఈ రాని అధికారంలోకి రానే రాదని తెలుసు కనుక ఏదన్నా అబద్ధాలు ఆడదాం, 4 ఓట్లు వేసుకుందామని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు వెనకటి. గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలు ఏ శాత కాదట కానీ రాని తెలంగాణలుగా నేను ఇదిస్తా అదిస్తా అని ఇలా మనని మోసం చేసేటువంటి ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా కరెంట్ ఉండునా? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఈ నారాయణ ఖేళ్ళ కనీసం ఒక మార్కెట్ యార్డ్ ఉండనా? ఇలా కేసీఆర్ వచ్చినాకనే, మా భూపాలన్న వచ్చినాకనే నారాయణ ఖేడ్ లో మార్కెట్ యార్డ్ పెట్టినాం, శంకరంపేటలో సబ్ మార్కెట్ యార్డ్ పెట్టినాం. మా గౌడ్ సాబ్ అడుగుతుండు, మా భూపాలన్న అడిగిండు, మా జడ్పీడీ సాబ్ అడిగిండు, తప్పకుండా శంకరంపేట ను ఈ సబ్ మార్కెట్ యార్డ్ ను మార్కెట్ యార్డ్ గా మారుస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇగో ఈ పని కేసీఆర్ తోనైతుంది. 60 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నారాయణ ఖేళ్ళ కమ్సేకం మార్కెట్ పెట్టినారే. 70 సాల్ మే జో కామ్ నహీ హువా, 6 సాల్ మే అప్నే భూపాల్ రెడ్డి సాబ్ నే కరికే దికాయే ఆప్ లోగం. నిజం కాదా ఇది? ఇలా పని చేసినాం మనం. రాబోయే రోజుల్లో మా భూపాలన్న చెప్పినట్టు కాళేశ్వరం నీళ్లు తెచ్చి శంకరంపేటలోని ప్రతి ఎకరానికి గోదావరి నీళ్లు అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పని దగ్గర పడ్డది, ఇప్పుడు నర్సాపూర్ దగ్గర దగ్గర వచ్చింది పని. ఆయనతో కాలు వెళ్ళదీసి ఎండాకాలంలో కూడా మీ చెరువులు నింపుతాం, మీ ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే పని చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇలా ఎంత పంట పండినా కొంటున్నాం, వడ్లు కొన్నాం, మక్కలు కొంటున్నాం, శనగలు కొంటున్నాం, జొన్నలు కొంటున్నాం. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ మద్దతు ధర కూడా ఇస్తా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాక కొన్నరా? అంత ఆగమేనే, కరెంటు ఇయ్యరాయే, పంట పండిన పంట కొందరాయే, ఈ రకంగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. నిన్నేదో ఆర్ గ్యారెంటీలు అన్నారు. ఏముంటాయి కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలు మనకు తెలివయ్యా? కాంగ్రెస్ పార్టీ గిట్ట వచ్చింది అనుకో, 6 నెలలకు ఒక సీఎం అయితే వస్తాడు.
కాంగ్రెస్ పార్టీ వస్తే 6 నెలలకు ఒక కర్ఫ్యూ హైదరాబాద్ లో వస్తది కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళా వ్యాపారానికి 6 గంటల కరెంటే వస్తదిగా 24 గంటలు పోతది మళ్ళా పొద్దున దాకా 3 గంటలు దొంగ రాత్రి 3 గంటల కరెంట్ వస్తది కాంగ్రెస్ ఒడిగిట వచ్చింది అనుకో ఎమ్మెల్యేలకు ఢిల్లీ టూర్లు కొట్టది హై కమాండ్ మన హై కమాండ్ ఏమో శంకరంపేట గల్లీలు ఉంటది కాంగ్రెస్ వాళ్ళ హై కమాండ్ ఢిల్లీలు ఉంటది ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఏడాదికి 30 విమానం టికెట్లు ఫ్రీగా ఇస్తారుగా కాంగ్రెస్ వస్తే పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే వస్తది కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ మధ్యలో కొత్త కోటి బెంగళూరు వచ్చిందిగా మాట్లాడితే ఇంకో సెకండ్ హై కమాండ్ బెంగళూరులో మోపైంది కాంగ్రెస్ వస్తే మన తెలంగాణకు రెండో రాజధాని బెంగళూరు చేస్తారు ఇల్లు ఇప్పుడు ఢిల్లీ పోవాలంటే వయా బెంగళూరు పోవాలి ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ వాళ్ళు పని చేసే రకం కాదు మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తారు మా అక్క జిల్లాలని అడుగుతున్నా ఆనాడు కేసీఆర్ అసెంబ్లీలో ఒక మాట చెప్పిండు నేను గిట్ట ఇంటింటికి నల్లబెట్టి మంచి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లే అడగాని చెప్పిండు నీళ్లు ఇచ్చిండా లేదా నేను మా అక్క జిల్లాలని అడుగుతా ఉన్నా ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండంగా ఎవరైనా మంత్రి ఊళ్ళకి రావాలంటే ఫస్ట్ బిందెలే అడ్డం ఉంటుండే కదనమ్మా బిందెలన్నీ అడ్డం పెడితే పోలీస్ బండి వచ్చి బిందెలు తీసినాకనే మెల్లగా మంత్రి ఎమ్మెల్యేనే వచ్చు లేకపోతే బోరింగ్ బండి అన్న తెచ్చి పాయింట్ మీద పెడితే అది కొబ్బరికాయ కొట్టే పేరు మీద ఎమ్మెల్యే ఊళ్ళకత్తుండే రాణిత్తురా మీరు ఇలా కేసీఆర్ వచ్చినాక మొన్న ఎండాకాలంలో కూడా మీకెక్కడనే ఏ చెల్ల గాని అక్క గాని బిందె పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిందా నేను అడుగుతా ఉన్నా ఇలా ఇంత ఎండల్లో కూడా ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ సౌకర్యం చేసింది కేసీఆరా కాదా అని నేను అడుగుతున్నా 60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉండే మరి ఎందుకో మంచినీళ్ళు ఇవ్వపోతురి ఎందుకో ఆడవీళ్ళ పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇవ్వపోతురి ఎందుకో కేసీఆర్ కిట్టి ఇవ్వకపోతురి ఎందుకో 24 గంటల కరెంట్ ఇవ్వపోతురి ఎందుకో ఎగసానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వపోతురి ఏది మీకు చేయ శాత కాదు చేసిన కేసీఆర్ మీద మాత్రం తిట్లు తిడతా ఉన్నారు తిట్టుడే తిట్టుడు టీవీ పెట్ట అయిపోయా కేసీఆర్ తిట్టుడే ఏం చేసిండు కేసీఆర్ పింఛన్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు చెక్ డ్యాములు కట్టిండు చెరువులు మంచిగా చేసిండు నీళ్లు తెచ్చిండు వ్యవసాయానికి మంచి కరెంట్ ఇచ్చిండు పండిన పంట అంతా కొన్నాడు గందుకే తిట్టాలి నా కేసీఆర్ తిట్లేమో కాంగ్రెస్ వాళ్ళై కిట్లేమో కేసీఆర్ కేసీఆర్ ఇత్తలు ఇలా కిట్లు కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు బీపీ గోళీలకు షుగర్ గోళీలకు ఇంటికాడికొచ్చి ఎన్సిడి కిట్టు కిట్ల మీద కిట్లు కేసీఆర్ తిట్ల మీద తిట్లు కాంగ్రెస్ మరి తిట్లోళ్ళు కావాలా కిట్లోళ్ళు కావాలనా ఆలోచన చేయండి కేసీఆర్ ఏమో మీకోసం ఆలోచన చేసిండు కాంగ్రెస్ వాళ్ళు ఏం చూసినా తిట్టుడే కేసీఆర్ తిట్టటోళ్ళు కాదు కదా కడుపులో పెట్టేటోళ్ళు కావాలి మనకి ఇలా మీకు కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిండు ఒక 2-3 ఏళ్ళు కేసీఆర్ కరోనా వస్తే కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు గోళీలు ఇచ్చి మంచిగా చూసుకున్నాడు మన కేసీఆర్ ఇలా నారాయణ ఖేడ్ ఆసుపత్రి వెనకట ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది వెనకట పోతే నారాయణ ఖేడ్ ఆసుపత్రిలో డాక్టర్లు కమ్మి పందులు మాత్రం ఫుల్ ఉంటుండే అన్ని పందులే ఉండు దాంట్లో ఇప్పుడు పోతే నారాయణ ఖేడ్ ను 150 పడకల ఆసుపత్రిగా మార్చినాం 30 మంది డాక్టర్లను పెట్టినాం నారాయణ ఖేడ్ల ఇలా మంచి సౌలత్ చేసినాం అటు సంగారెడ్డి అయినా ఇటు మెదకైనా అటు నారాయణ ఖేడ్ అయినా ఆసుపత్రులు బాగా చేసి పేదలకు మంచి వైద్యం అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అందువల్లనే మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి వీళ్ళు ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలు నమ్మితే ఉత్తదే ఈ కాంగ్రెస్ వాళ్ళ గ్యారంటీ కార్డు ఎట్లాంటిదంటే సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిది సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ చెల్తా అదే సంతకమే లేకపోయాది ఉత్తదేనే అది పోస్ట్ డేటెడ్ చెక్ అది ఇక వత్తది వత్తది అని చూసుడే తప్ప అది వచ్చూ లేదు ఇచ్చూ లేదు మరి ఇచ్చే కేసీఆర్ ను మనం దీవించుకుందాం మన తెలంగాణ ఇవాళ దేశానికి మార్గదర్శకంగా ఉంది అద్భుతంగా ఇలా ఇతర రాష్ట్రాలు మనం చూసి నేర్చుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంతగానో మాట్లాడుతారు కదా జర మనం ఒక అర్ధగంట తువ్వబోతే కర్ణాటక వెళ్తుంది గాడికి పోతే మరి కరెంట్ ఎట్లున్నది మంచినీళ్ళు ఎట్లున్నది పింఛన్ ఎట్లున్నది కళ్యాణ లక్ష్మి ఎట్లున్నది రైతు బంధు ఎట్లున్నది మనకు తెలియదా అవన్నీ పక్కపొండ పోతే తెలియదా మరి ఆడు ఏ చేతగానో డిడిస్తా అంటే ఎట్లా నమ్మాలి అంటే ఉత్త మాటనే కదా బోగస్ మాటలే కదా అందువల్ల ఆ బోగస్ మాటలు నమ్మి మనం ఆగం కావద్దు ఇవాళ మీ కళ్ళ ముందు కనబడుతుంది మార్పు ఒక 9 ఏళ్ల కిందకు ఇప్పటికి ఫరక్ లేదా 9 ఏళ్ల కింద తెలంగాణ లేకముందు మంచినీళ్ళు అయినా కరెంట్ అయినా వ్యవసాయమైనా రైతు బంధు అయినా కరువు అయినా ఆ రోజు ఎట్లుండే ఇయ్యాలి ఎట్లుండదో మీరే గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి సద్ది తిన్న రేవు దలవాలంటారు పెద్దలు పనిచేసిన కేసీఆర్ ను ఆశీర్వదిద్దాం రేపటికి కూడా మన కేసీఆర్ ఇంకా బాగా చేస్తాడు అవన్నీ కూడా మీకు వస్తాయి మన మేనిఫెస్టో ఇంకా రాలే త్వరలోనే మన మేనిఫెస్టో వస్తుంది
ఆ మానిఫెస్టో ఇంకా అద్భుతంగా ఉంటదని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఏదైనా కేసీఆర్ ఇచ్చేదే చెప్తాడు, చెప్పింది చేస్తాడు. కేసీఆర్ ఇయ్యగలిగేదే చెప్తాడు, చెప్పింది బరాబర్ చేసి చూపిస్తాడు. కేసీఆర్ 60 ఏళ్ళలో మంచి నీళ్ళు రాలే, పైపులేసి ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇయ్యలే. ఏ ఊరన్న పోదాం తెలంగాణలో, ఏ గల్లికన్న పోదాం, ఏ తండాకు పోదాం, ఎస్సీ కాలనీకి పోదాం, ఎక్కడ పోయినా మంచినీళ్ళు ఇచ్చి అక్క జిల్లెల కష్టాలు తీర్చిండు కేసీఆర్. అంటే ఆయన మాట ఇచ్చిందంటే మాట తప్పడు. ఆనాడు తెలంగాణ కోసం ఏమన్నాడు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇంటకెళ్ళి బయలుదేరిండు. ఆమన్న నిరహార దీక్ష పట్టిండు. 11 రోజులు అన్నం ముద్ద నోట్లో పెట్టకుండా ఢిల్లీని కదిలించి కానే కాదన్న తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టిండు కేసీఆర్. అంటే మాట ఇచ్చిండంటే మాట మీద నిలబడ్డాడు, తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. అటువంటి కేసీఆర్ కు మనం ఇవాళ ఆశీస్సులు అందించి ఇంకా ఈ తెలంగాణను మనం ముందుకు తీసుకుపోవాలి. భూపాల్రెడ్డి వచ్చినాక చాలా ఫరక్ అయింది నారాయణ ఖేడ్ల శంకరంపేట్ల. ఎందుకంటే అన్ని కేసులే కాంగ్రెస్ వాళ్ళు ఉండగా, పోలీస్ కేసులు వారానికోసారి పోయి శతకం పెట్టచ్చుడు, కోర్టు చుట్టూ తిరుగుడు, లీడర్లకు దండం పెట్టుడు, ఇదే పని పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉండగా. కానీ భూపాల్రెడ్డి వచ్చినాక కేసుల తెరువు లేదు, కొట్లాటలు లేవు, పని మీద పడ్డాడు ఆయన. మా తండాకు రోడ్డు కావాలి, మా ఊరికి రోడ్డు కావాలి, మా గల్లీల సీసీ రోడ్డు వేయాలి, కులాలకు కమ్యూనిటీ హాల్ కట్టియాలి, ఫంక్షన్ హాల్ కట్టాలి, మసీదు కట్టాలి, గుడి కట్టాలి, బడి కట్టాలి, ఇది మన భూపాల్రెడ్డి పని. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా వీనికి వాని కొట్లాడబెట్టుడు, వాని లోపలేపి వీని దెబ్బలు కొట్టు, వాని నెత్తివల కొట్టు, వాని కోర్టు చుట్టూ తిప్పు, జమానత్ పెట్టు, ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ ఉండే కాదా? ఇవాళ ఉన్నదా పని? జమానతులు ఉన్నాయా, కేసులు ఉన్నాయా, లొల్లులు ఉన్నాయా? భూపాల్రెడ్డి గారి హయాంలో ఆయన ఎంతసేపు ప్రజల కోసం పట్టించుకున్నాడు. హైదరాబాద్ పోనేవాడు మావాడు, ఈయనే ఉంటాడు. నేను ఫోన్ కొట్టి రావే మీటింగ్ ఉందంటే కూడా మెల్లగా ఒక కొబ్బరికాయ కొట్టుకునేది ఉన్నది, జర్ర అర్ధగంట లేట్ వస్తా అంటాడు. అంటే ఎంతసేపు జనములనే ఉంటాడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు. మరి ఇటువంటి భూపాల్రెడ్డిని హ్యాట్రిక్ భూపాల్రెడ్డి చేయాలి, మూడవసారి గెలిపించి దీవించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ. ఇప్పుడు పేర్లు పిలుస్తారు ఇచ్చేట, నేను అక్కడనే ఇచ్చేస్తాను.